వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం తరుణ ఏజెన్సీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వైద్యులు అనిల్ కుమార్ సూచించారు. ఎండలో తిరిగినప్పుడు తలనొప్పి వచ్చినా వాంతులైనా వెంటనే డాక్టర్ను స్పందించాలని అనిల్ కుమార్ సూచించారు. వేసవిలో ఎక్కువ సమయం నీడలోనే గడపాలని తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనిల్, ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఇన్ శివాని హాస్పిటల్ ఖమ్మం. ఈరోజు మనం హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే వడదెబ్బ అనేది ఎవరికైనా రావచ్చు, ఎవరు దానికి రాదు అని ఎంత బలిశాలకైనా రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఏజ్ వయసు పెద్ద పడిన వాళ్ళకి, ఎండలో పనిచేసే వాళ్ళకి, ఫార్మర్స్కి, ఈవెన్ పొలిటీషియన్స్కైనా, మనకి ర్యాలీలు చేస్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా వస్తుంది. సో హీట్ స్ట్రోక్, మన బాడీ కొంత మటుకు టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, అంతకన్నా మనం దాటినప్పుడు హీట్ స్ట్రోక్ వస్తుంది. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి, హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ అని. హీట్ స్ట్రోక్ అంటే చలి ప్రదేశాన్ని నుంచి ఎండ ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళకి హీట్ స్ట్రోక్ తగులుతుంది. సో ఇది లక్షణాలు ఏముంటాయి హీట్ స్ట్రోక్కి, హీట్ ఎగ్జాషన్కి అంటే, హీట్ స్ట్రోక్లో తలనొప్పి రావటం, వికారంగా ఉండటం, వామిట్ అయినట్టు అనిపించడం, ఆకలి కాకపోవటం జరుగుతుంది. సో ఇలాంటి హీట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళని వెంటనే చలి ప్రదేశానికి తీసుకొచ్చేయాలి. ఇట్లా పడుకోబెట్టి చల్లటి నీళ్ళు ఇవ్వటం, ఇవి చేయాలి. హీట్ ఎగ్జాషన్, హీట్ ఎగ్జాషన్ అనేది ఎండలో పనిచేసే వాళ్ళకి వస్తుంది, ఎండలో పనిచేసే వాళ్ళకి వస్తుంది. సో ఎట్లా అంటే ఫార్మర్స్కి, వీళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఎట్లా ప్రజెంట్ అవుతారు అంటే, చెమటలు ఎక్కువ పుట్టడం, మళ్ళా కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, వాళ్ళు అట్లా ప్రజెంట్ అవుతారు. సో వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కువ పోతాయి ఆ ఎండలో, వాళ్ళు పనిచేయటం వల్ల ఫ్లూయిడ్స్ పోతాయి కాబట్టి వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వాలి. సో ఇది, సో వీళ్ళని మనం ఎట్లా మేనేజ్. ఇందులో ఇంకొకటి హీట్ క్రాంప్స్. హీట్ క్రాంప్స్ అంటే మజిల్ క్రాంప్స్ అవుతూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయంటే, ఎండలో పనిచేసే వాళ్ళు ఉట్టి వాటర్ తాగుతూ ఉంటారు, అందులో సాల్ట్స్ పోయి, సాల్ట్స్ రీప్లేస్ చేయకుండా ఉట్టి వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళకి క్రాంప్స్ వస్తుంటాయి. సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి హీట్ స్ట్రోక్ రాకుండా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు తెలుసు అందరం, ఎండలో వెళ్ళకుండా నీళ్లు తాగితే సరిపోద్దని మనం అనుకుంటాం, కానీ దానికి కొన్ని చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. సో ఆ జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కట్ ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, అన్లెస్ మనకి నిజంగా పని ఇంపార్టెంట్ ఉన్నది అంటేనే, ఉదయం 10 గంటలు దాటిన తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనికి